హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నారు ధనవంతులైన నాన్న మరియు పేద నాన్న ఆడియో బుక్ లెసన్ రెండు ఫైనాన్షియల్ లిటరసీని ఎందుకు బోధించాలి మీకు మరిన్ని ఆడియో పుస్తకాలు కావాలా నా కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు ఇప్పుడు ఏ పుస్తకాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారో నాకు వ్యాఖ్యానించండి మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారనేది కాదు మీరు ఎంత డబ్బు ఉంచుతున్నారో అది ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో మైక్ తన తండ్రి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు నిజానికి తన తండ్రి కంటే మెరుగైన పనిచేస్తున్నాడు మేము గోల్ఫ్ కోర్సులో సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు ఒకరినొకరు చూసుకుంటాము అతను మరియు అతని భార్య మీరు ఊహించిన దానికంటే చాలా ధనవంతులు ధనవంతుల తండ్రి సామ్రాజ్యం గొప్ప చేతుల్లో ఉంది మరియు మైక్ ఇప్పుడు అతని స్థానంలో తన కొడుకును తీర్చిదిద్దుతున్నాడు అతని తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దినట్లు ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో నేను నలభై ఏడు సంవత్సరాల వయసులో పదవి విరమణ చేశాను నా భార్యకీం వయస్సు ముప్పై ఏడు పదవి విరమణ అంటే పని చేయకపోవడం కాదు మనకు ఊహించని విపత్కర మార్పులను మినహాయించి మనం పని చేయవచ్చు లేదా పనిచేయకపోవచ్చు మరియు ద్రవ్యోల్బణం కంటే మన సంపద స్వయంచాలకంగా వృద్ధి చెందుతుంది మా ఆస్తులు వాటంతట అవే పెరిగేంత పెద్దవి ఇది చెట్టును నాటడం లాంటిది మీరు కొన్నేళ్లుగా నీళ్లు పోస్తారు ఆపై ఒక రోజు అది మీకు అవసరం లేదు దీని మూలాలు తగనంత లోతులో అమర్చబడి ఉంటాయి అప్పుడు చెట్టు మీ ఆనందానికి నీడను అందిస్తుంది మైక్ సామ్రాజ్యాన్ని నడపడానికి ఎంచుకున్నాడు మరియు నేను పదవీవెరమ ఎంచుకున్నాను నేను వ్యక్తుల సమూహాలతో మాట్లాడినప్పుడల్లా వారు ఏమి చేయాలని నేను సిఫార్సు చేస్తానని తరచుగా అడుగుతారు నేను ఎలా ప్రారంభించగలను మీరు సిఫార్సు చేసే పుస్తకం ఏదైనా ఉందా నా పిల్లలను సిద్ధం చేయడానికి నేను ఏమి చేయాలి మీ విజయ ఏమిటి నేను లక్షలు ఎలా సంపాదించగలను అధ్యాయం రెండు పాగం రెండు నలభై రెండు ఈ ప్రశ్నలలో ఒకటి విన్నప్పుడల్లా నాకు ఈ క్రింది కథ గుర్తుకు వస్తుంది ధనవంతులైన వ్యాపారవేత్తలు ఒకటి తొమ్మిది రెండు మూడులో మా గొప్ప నాయకులు మరియు ధనవంతులైన వ్యాపారవేత్తల బృందం చికాగోలోని ఎడ్జ్వాటర్ బీచ్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించింది వారిలో అతిపెద్ద స్వతంత్ర ఉక్కు కంపెనీ అధిపతి చార్లెస్ చార్లెస్క్వాబ్ సామ్యూలిన్సుల్ ప్రపంచంలోని అతిపెద్ద యుటిలిటీ అధ్యక్షుడు హోవార్డ్ హాప్సన్ అతిపెద్ద గ్యాస్ కంపెనీ అధిపతి ఢయో ఆ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ఇంటర్నేషనల్ మ్యాచ్కో అధ్యక్షుడు లియోన్ ఫ్రేజియర్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ప్రెసిడెంట్ రిచర్డ్ విట్నీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అధ్యక్షుడు ఆర్థర్ కాటన్ మరియు జెస్సీ లివర్మోర్ ఇద్దరు అతిపెద్ద స్టాక్ స్పెక్యులేటర్లు మరియు ఆల్బర్ట్ ఫాల్ ప్రెసిడెంట్ హార్డింగ్ కేబినెట్ సభ్యుడు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఈ టైటాన్లలో తొమ్మిది మంది తమ జీవితాలను ఈ క్రింది విధంగా ముగించారు ష్వాబ్ అరువు తీసుకున్న డబ్బుతో ఐదు సంవత్సరాలు జీవించిన తర్వాత డబ్బు లేకుండా మరణించాడు ఇన్సుల్ ఒక విదేశీ దేశంలో విరిగింది మరియు క్రూగర్ మరియు కాటన్ కూడా విరిగి మరణించారు హాప్సంకి పిచ్చి పట్టింది విట్ని మరియు ఆల్బర్ట్ ఫాల్ జైలు నుండి విడుదలయ్యారు మరియు ఫ్రేజర్ మరియు లివర్మోర్ ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఈ మనుషులకు ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరా అని నా సందేహం మీరు తేదీని చూస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మార్కెట్ క్రాష్ మరియు గ్రేట్ డిప్రెషన్కు ముందు ఈ పురుషులు మరియు వారి జీవితాలపై గొప్ప ప్రభావం చూపిందని నేను అనుమానిస్తున్నాను విషయమేమిటంటే ఈరోజు మనం ఈ మనుషుల కంటే గొప్ప మరియు వేగవంతమైన మార్పుల కాలంలో జీవిస్తున్నాము ఈ పురుషులు ఎదుర్కొన్న హెచ్చు తగ్గులకు సమాంతరంగా రాబోయే సంవత్సరాల్లో అనేక విజృంభణలు మరియు బస్ట్లు ఉంటాయని నేను అనుమానిస్తున్నాను చాలామంది ప్రజలు తమ గొప్ప సంపద విద్యపై కాకుండా డబ్బుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని నేను ఆందోళన చెందుతున్నాను ప్రజలు సరళంగా ఉండటానికి సిద్ధంగా ఉంటే ఓపెన్ మైండ్ మరియు నేర్చుకోండి వారు కగినమైన మార్పులు ఉన్నప్పటికీ ధనవంతులు మరియు ధనవంతులు అవుతారు డబ్బు సమస్యలను పరిష్కరిస్తుందని వారు భావిస్తే వారికి కగినమైన ప్రయాణం ఉంటుంది తెలివితేటలు సమస్యలను పరిష్కరిస్తాయి మరియు డబ్బును ఉత్పత్తి చేస్తాయి ఆర్థిక తెలివితేటలు లేని డబ్బు త్వరలో పోతుంది ధనిక తండ్రి పేద తండ్రి నలభై మూడు జీవితంలో మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారనేది కాదు అని చాలామంది ప్రజలు గ్రహించలేరు మీరు ఎంత డబ్బు ఉంచుతున్నారో అది లాటరీ విజేతలు పేదలుగా ఆకస్మికంగా ధనవంతులుగా మళ్లీ పేదలుగా ఉన్నవారి కథలను మనమందరం విన్నాము వారు మిలియన్లను గెలుచుకున్నారు అయినప్పటికీ వారు ప్రారంభించిన చోటికి త్వరలో తిరిగి వచ్చారు లేదా ఇరవై నాలుగు ఏళ్ల వయసులో లక్షల్లో సంపాదిస్తున్న ప్రొఫెషనల్ అథ్లెట్ల కథలు కాని పది ఏళ్ల తర్వాత వంతెన కింద నిద్రపోతున్నాయి ఒక సంవత్సరం క్రితం మిలియన్ల మందిని కలిగి ఉన్న ఒక యువ బాస్కెట్బాల్ ఆటగాడి కథ నాకు గుర్తుంది ఈరోజు కేవలం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో అతను తన స్నేహితులు న్యాయవాది మరియు అకౌంటెంట్ తన డబ్బు తీసుకున్నాడని మరియు అతను కనీస వేతనం కోసం కార్వాష్లో పనిచేయవలసి వచ్చిందని పేర్కొన్నాడు అతను కార్లను తుడిచివేస్తున్నందున అతని ఛాంపియన్షిప్ రింగ్ తీయడానికి నిరాకరించినందున అతన్ని కార్వాష్ నుండి తొలగించారు అతని కథ జాతీయ వార్తగా మారింది మరియు అతను కష్టాలు మరియు వివక్షను క్లెయిమ్ చేస్తూ తన తొలగింపును విజ్ఞప్తి చేస్తున్నాడు అతను ఉంగరం మాత్రమే మిగిలి ఉందని మరియు అది తీసివేయబడితే అతను విరిగిపోతాడని అతను పేర్కొన్నాడు ఇన్స్టంట్ మిలీనిర్లు అయిన చాలామంది వ్యక్తులు నాకు తెలుసు మరియు కొంతమంది ధనవంతులుగా మరియు ధనవంతులుగా మారినందుకు నేను సంతోషిస్తున్నాను దీర్ఘకాలంలో మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారనేది కాదు అని నేను వారిని హెచ్చరిస్తున్నాను మీరు ఎంత ఉంచుతున్నారో ఎన్ని తరాలుగా ఉంచుతున్నారో కాబట్టి ప్రజలు అడిగినప్పుడు నేను ఎక్కడ ప్రారంభించాలి లేదా త్వరగా ఎలా ధనవంతులు కావాలో నాకు చెప్పండి వారు తరచుగా నా సమాధానంతో చాలా నిరాశ చెందారు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ధనవంతుడు నాతో చెప్పినట్లు నేను వారితో చెప్పాను మీరు ధనవంతులు కావాలంటే మీరు ఆర్థికంగా అక్షరాస్యులు కావాలి మేమిద్దరం కలిసి ఉన్నప్పుడల్లా ఆలోచన నా మదిలో మెదిలింది నేను చెప్పినట్లుగా మా చదువుకున్న నాన్న పుస్తకాలు చదవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు అయితే మా సంపన్నమైన నాన్న ఆర్థిక అక్షరాస్యతపై పట్టు సాధించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు మీరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ను నిర్మించబోతున్నట్లయితే మీరు చేయవలసిన మొదటి విషయం లోతైన రంధ్రం త్రవ్వి బలమైన పునాదిని పోయడం ఉంటే మీరు శివారు ప్రాంతాల్లో ఇంటిని నిర్మించబోతున్నారు మీరు చేయాల్సిందలా ఆరు అంగుళాల కాంక్రీటు స్లాబ్ను పోయడమే చాలామంది వ్యక్తులు ధనవంతులు కావాలనే తపనతో ఆరు అంగుళాల స్లాబ్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు యుగంలో సృష్టించబడిన మన పాగశాల వ్యవస్థ ఇప్పటికీ పునాది లేని ఇళ్లను నమ్ముతుంది మురికి అంతస్తులు ఇప్పటికీ కోపంగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎటువంటి ఆర్థిక పునాది లేకుండా పాగశాల నుండి పట్టభద్రులయ్యారు ఒకరోజు సబర్బియాలో నిద్రలేకుండా మరియు అప్పుల్లో మునిగిపోతూ అమెరికన్ డ్రీం అధ్యాయం రెండు పాదం రెండు నలభై నాలుగు వారు తమ ఆర్థిక సమస్యలకు త్వరగా ధనవంతులు కావడానికి ఒక మార్గాన్ని కనుగొనడమే అని నిర్ణయించుకున్నారు ఆకాశహర్మ్యం నిర్మాణం ప్రారంభమవుతుంది ఇది త్వరగా పెరుగుతుంది మరియు త్వరలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కు బదులుగా మేము సబర్బియా యొక్క వాళ్ళు టవర్ని కలిగి ఉన్నాము నిద్రలేని రాత్రులు తిరిగి వస్తాయి మా వయోజన సంవత్సరాలలో మైక్ మరియు నా విషయానికొస్తే మా ఇద్దరి ఎంపికలు సాధ్యమయ్యాయి ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బలమైన ఆర్థిక పునాదిని పోయడం నేర్పించాము అకౌంటింగ్ అనేది ప్రపంచంలోనే అత్యంత గందరగోళంగా బోరింగ్ సబ్జెక్టుగా ఉండవచ్చు కానీ మీరు దీర్ఘకాలికంగా రిచ్గా ఉండాలనుకుంటే అది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కావచ్చు ధనవంతులైన నాన్నకు బోరింగ్ మరియు గందరగోళంగా ఉన్న సబ్జెక్ట్ని తీసుకుని పిల్లలకు ఎలా నేర్పించాలనేది ప్రశ్న అతను కనుగొన్న సమాధానం చిత్రాలలో బోధించడం ద్వారా దానిని సరళంగా మార్చడం నా ధనవంతుడు మైక్ మరియు నాకు బలమైన ఆర్థిక పునాదిని కురిపించాడు మేము చిన్నపిల్లలం కాబట్టి అతను మాకు బోధించడానికి ఒక సరళమైన మార్గాన్ని సృష్టించాడు కొన్నేళ్లుగా అతను చిత్రాలు గీశాడు మరియు కొన్ని పదాలను మాత్రమే ఉపయోగించాడు మైక్ మరియు నేను సాధారణ డ్రాయింగ్లు పరిభాష డబ్బు కదలికలను అర్థం చేసుకున్నాము మరియు తరువాత సంవత్సరాలలో ధనవంతులైన నాన్న సంఖ్యలను జోడించడం ప్రారంభించాము నేడు మైక్ తన సామ్రాజ్యాన్ని నడపడానికి చాలా క్లిష్టమైన మరియు అధునాతన అకౌంటింగ్ విశ్లేషణలో నైపుణ్యం సాధించాడు నా సామ్రాజ్యం చిన్నది కాబట్టి నేను అంత అధునాతనంగా లేను అయినప్పటికీ మేము అదే సాధారణ పునాది నుండి వచ్చాము కింది పేజీలలో మైక్ యొక్క తండ్రి మాకోసం రూపొందించిన అదే సాధారణ లైన్ డ్రాయింగ్లను నేను మీకు అందిస్తున్నాను ప్రాథమికంగా ఉన్నప్పటికీ ఆ డ్రాయింగ్లు ఇద్దరు చిన్నారులకు ఘనమైన మరియు లోతైన పునాదిపై గొప్ప సంపదను నిర్మించడంలో మార్గనిర్దేశం చేశాయి ధనికులు ఆస్తులు సంపాదిస్తారు పేద మరియు మధ్యతరగతి వారు ఆస్తులుగా భావించే అప్పులు పొందుతారు రిచ్ డాడ్ పూర్ డాడ్ నలభై ఐదు రూల్ ఒకటి మీరు తప్పనిసరిగా ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి మరియు ఆస్తులను కొనుగోలు చేయాలి మీరు ధనవంతులు కావాలంటే మీరు తెలుసుకోవలసినది ఒక్కటే ఇది రూల్ నంబర్ వన్ ఇది ఒక్కటే నియమం ఇది అసంబద్ధంగా సరళంగా అనిపించవచ్చు కాని చాలామందికి ఈ నియమం ఎంత లోతైనదో తెలియదు చాలామంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వారికి ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసం తెలియదు ధనవంతులు ఆస్తులు సంపాదించుకుంటారు పేద మరియు మధ్యతరగతి వారు ఆస్తులుగా భావించే బాధ్యతలను సంపాదిస్తారు అని ధనవంతుల నాన్న అన్నారు ధనవంతుడైన నాన్న మైక్ మరియు నాకు ఈ విషయాన్ని వివరించినప్పుడు అతను తమాషా చేస్తున్నాడని మేము అనుకున్నాము ఇక్కడ మేము దాదాపు యుక్తవయస్సులో ఉన్నాము మరియు ధనవంతులు కావడానికి రహస్యం కోసం ఎదురుచూస్తున్నాము మరియు ఇది అతని సమాధానం ఇది చాలా సరళంగా ఉంది దాని గురించి ఆలోచించడానికి మేము చాలాసేపు ఆగిపోయాము ఆస్తి అంటే ఏమిటి మైక్ అడిగాడు ప్రస్తుతం చింతించకండి ధనవంతుడైన నాన్న అన్నారు ఆలోచన మునిగిపోనివ్వండి మీరు సరళతను అర్థం చేసుకోగలిగితే మీ జీవితం ఒక ప్రణాళికను కలిగి ఉంటుంది మరియు ఆర్థికంగా సులభంగా ఉంటుంది ఇది సరళమైనది అందుకే ఆ ఆలోచన మిస్సైంది మీ ఉద్దేశ్యం ఏమిటంటే మనం తెలుసుకోవలసినది ఆస్తి అంటే ఏమిటి వాటిని సంపాదించండి మరియు మేము ధనవంతులం అవుతామా నేను అడిగాను ధనిక తండ్రి తల ఊపాడు ఇది చాలా సులభం ఇది చాలా సులభమైతే అందరూ ధనవంతులు కాకపోతే ఎలా నేను అడిగాను ధనవంతుడు నాన్ననవ్వాడు ఎందుకంటే ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసం ప్రజలకు తెలియదు నేను అడగడం గుర్తుంది పెద్దలు ఎలా తప్పుదారి పట్టించగలరు ఇది చాలా సులభమైతే ఇది చాలా ముఖ్యమైనది అయితే అందరూ ఎందుకు కనుగొనకూడదనుకుంటారు ఆస్తులు మరియు అప్పులు ఏమిటో వివరించడానికి ధనిక తండ్రికి కొన్ని నిమిషాలు పట్టింది పెద్దయ్యాక ఇతర పెద్దలకు వివరించడం నాకు కష్టంగా ఉంది వారు విభిన్నంగా చదువుకున్నందున ఆలోచన యొక్క సరళత వారిని తప్పించుకుంటుంది బ్యాంకర్లు అకౌంటెంట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఫైనాన్షియల్ ప్లానర్లు మొదలైన ఇతర విద్యావంతులైన నిపుణులు వారికి బోధించారు పెద్దలను నేర్చుకోమని లేదా రెండవ అధ్యాయం పాఘం రెండు నలభై ఆరు పిల్లలుగా మారమని చెప్పడంలో ఇబ్బంది వస్తుంది తెలివైన వయోజనులు తరచుగా సరళమైన నిర్వచనాలకు శ్రద్ధ చూపడం కించపరిచినట్లు భావిస్తారు ధనవంతుడైన తండ్రి ఈష్ సూత్రాన్ని విశ్వసించాడు కేప్ ఇట్ సింపుల్ స్టూపిడ్ లేదా కీప్ ఇట్ సూపర్ సింపుల్ కాబట్టి అతను దానిని మాకోసం సరళంగా ఉంచాడు మరియు అది మా ఆర్థిక పునాదిని బలంగా చేసింది కాబట్టి గందరగోళానికి కారణమేమిటి అంత సింపుల్గా ఉన్నదాన్ని ఎలా చిత్తు చేస్తారు నిజంగా బాధ్యతగా ఉన్న ఆస్తిని ఎవరైనా ఎందుకు కొనుగోలు చేస్తారు ప్రాథమిక విద్యలో సమాధానం దొరుకుతుంది మేము అక్షరాస్యత అనే పదంపై దృష్టి పెడతాము మరియు ఆర్థిక అక్షరాస్యత కాదు ఏదైనా ఒక ఆస్తి లేదా బాధ్యత అని నిర్వచించేవి పదాలు కాదు నిజానికి మీరు నిజంగా గందరగోళానికి గురి కావాలనుకుంటే డిక్షనరీలో ఆస్తి మరియు బాధ్యత అనే పదాలను చూడండి శిక్షణ పొందిన అకౌంటెంట్కు ఈ నిర్వచనం బాగానే ఉంటుందని నాకు తెలుసు కాని సగటు వ్యక్తికి ఇది అర్థవంతం కాదు కాని మేము పెద్దలు తరచుగా ఏదో అర్థం కాదు అని అంగీకరించడానికి చాలా గర్వంగా ఉంటుంది చిన్న పిల్లలైన మాతో ధనవంతులైన నాన్న ఇలా అన్నారు ఆస్తిని నిర్వచించేది పదాలు కాదు సంఖ్యలు మరియు మీరు సంఖ్యలను చదవలేకపోతే మీరు భూమిలోని రంధ్రం నుండి ఆస్తిని చెప్పలేము అకౌంటింగ్లో ధనవంతుల తండ్రి ఇది సంఖ్యలు కాదు కాని సంఖ్యలు మీకు ఏమీ చెబుతున్నాయి ఇది కేవలం పదాలు వంటిది ఇది మాటలు కాదు పదాలు మీకు చెబుతున్న కథ మీరు ధనవంతులు కావాలంటే మీరు సంఖ్యలను చదివి అర్థం చేసుకోవాలి ఒక్కసారి వింటే ధనవంతులైన నాన్నగారి నుంచి వెయ్యిసార్లు విన్నాను ధనవంతులు ఆస్తులు సంపాదిస్తారు పేద మరియు మధ్యతరగతి వారు అప్పులు పొందుతారు అని కూడా నేను విన్నాను ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని ఎలా చెప్పాలో ఇక్కడ ఉంది చాలామంది అకౌంటెంట్లు మరియు ఆర్థిక నిపుణులు నిర్వచనాలతో ఏకీభవించరు అయితే ఈ సాధారణ డ్రాయింగ్లు ఇద్దరు యువకులకు బలమైన ఆర్థిక పునాదులకు నాంది పలికాయి రేఖాచిత్రం యొక్క ఎగువ భాగం ఆదాయ ప్రకటన దీనిని తరచుగా లాభం మరియు నష్టాల ప్రకటన అని పిలుస్తారు ఇది ఆదాయం మరియు ఖర్చులను కొలుస్తుంది డబ్బు మరియు డబ్బు రేఖాచిత్రం యొక్క దిగువ భాగం బ్యాలెన్స్ షీట్ ఇది అప్పులకు వ్యతిరేకంగా ఆస్తులను సమతుల్యం చేయవలసి ఉన్నందున దీనిని పిలుస్తారు చాలామంది ఆర్థిక అనుభవం లేని వ్యక్తులకు ఆదాయ ప్రకటన మరియు బ్యాలెన్స్ మధ్య సంబంధం తెలియదు షీట్ మరియు ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మా ధనవంతుడు ఇద్దరు యువకులకు ఆస్తులు మీ జేబులో డబ్బును ఉంచుతాయి అని చెప్పారు బాగుంది సరళమైనది మరియు ఉపయోగించదగినది ఇప్పుడు ఆస్తులు మరియు అప్పులు చిత్రాల ద్వారా నిర్వచించబడ్డాయి నా నిర్వచనాలను పదాలలో అర్థం చేసుకోవడం సులభం కావచ్చు ఆస్తి అనేది నా జేబులో డబ్బు పెట్టే విషయం ఒక బాధ్యత అనేది నా జేబులో నుండి డబ్బు తీసుకునే విషయం ఇది నిజంగా మీరు తెలుసుకోవలసినది మీరు ధనవంతులు కావాలనుకుంటే ఆస్తులను కొనుగోలు చేయడంలో మీ జీవితాన్ని గడపండి మీరు పేద లేదా మధ్యతరగతిగా ఉండాలనుకుంటే బాధ్యతలను కొనుగోలు చేయడంలో మీ జీవితాన్ని గడపండి పదాలు మరియు సంఖ్యలు రెండింటిలోనూ నిరక్షరాస్యత ఆర్థిక పోరాటానికి పునాది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వారికి అర్థం కాని విషయం ఏమిటంటే మాటలలో లేదా సంఖ్యలలో ధనవంతులు ధనవంతులు ఎందుకంటే వారు ఆర్థికంగా కష్టపడే వ్యక్తుల కంటే వివిధ ప్రాంతాలలో ఎక్కువ అక్షరాస్యులు కాబట్టి మీరు ధనవంతులు కావాలనుకుంటే మరియు ఆస్తుల బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు ఆదాయ వ్యయాలు ఆదాయ ప్రకటన ధనిక తండ్రి పేద తండ్రి నలభై తొమ్మిది మీ సంపదను కాపాడుకోండి ఆర్థికంగా అక్షరాశులు కావడం ముఖ్యం పదాలు మరియు సంఖ్యలలో రేఖాచిత్రాలలోని బాణాలు నగదు ప్రవాహాన్ని లేదా నగదు ప్రవాహాన్ని సూచిస్తాయి సంఖ్యలు మాత్రమే తక్కువ అని అర్థం సందర్భం లేని పదాలు తక్కువ అని అర్థం ఇది లెక్కించదగిన కథ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో రీడింగ్ నంబర్స్ ప్లాట్ కోసం వెతుకుతుంది నగదు ఎక్కడికి ప్రవహిస్తుంది అనే కథ ఎనభై శాతం కుటుంబాలలో ఆర్థిక కథ ముందుకు రావడానికి కష్టపడి పనిచేసే చిత్రాన్ని చిత్రిస్తుంది అయినప్పటికీ ఈ ప్రయత్నం ఫలించదు ఎందుకంటే వారు ఆస్తులకు బదులుగా బాధ్యతలను కొనుగోలు చేయడానికి తమ జీవితాలను గడుపుతారు ఈ రేఖాచిత్రాలన్నీ స్పష్టంగా అతి సరళీకృతం చేయబడ్డాయి ప్రతి ఒక్కరికి జీవన ఖర్చులు ఆహారం ఆశ్రయం మరియు దుస్తులు అవసరం రేఖాచిత్రాలు పేద మధ్యతరగతి మరియు సంపన్న వ్యక్తి జీవితంలో నగదు ప్రవాహాన్ని చూపుతాయి నగదు ప్రవాహం అనేది ఒక వ్యక్తి తమ డబ్బును ఎలా నిర్వహిస్తుందనే కథను తెలియజేస్తుంది నేను అమెరికాలోని అత్యంత ధనవంతుల కథతో ప్రారంభించటానికి కారణం డబ్బు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మడంలో లోపాన్ని వివరించడం అందుకే త్వరగా ధనవంతులు కావడం ఎలా లేదా వారు ఎక్కడ ప్రారంభించాలి అని ప్రజలు నన్ను అడగడం విన్నప్పుడల్లా నేను కుంగిపోతాను నేను తరచుగా వింటుంటాను నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నేను మరింత డబ్బు సంపాదించాలి కాని ఎక్కువ డబ్బు తరచుగా సమస్యను పరిష్కరించదు వాస్తవానికి ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది డబ్బు తరచుగా మన విషాదకరమైన మానవ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది మనకు తెలియని వాటిపై దృష్టి పెడుతుంది అందుకే చాలా తరచుగా అకస్మాత్తుగా నగదు రూపంలోకి వచ్చే వ్యక్తి వారసత్వం జీతాల పెంపు లేదా లాటరీ విజయాలు అనుకుందాం త్వరలో అదే ఆర్థిక గందరగోళానికి తిరిగి వస్తాడు కాకపోయినా వారు ఉన్న గజిబిజి కంటే అధ్వాన్నంగా ఉంటారు ముందు డబ్బు మీ తలపై నడుస్తున్న నగదు ప్రవాహ నమూనాను మాత్రమే నొక్కి చెబుతుంది మీరు పొందే ప్రతిదాన్ని ఖర్చు చేయడం మీ నమూనా అయితే నగదులో పెరుగుదల ఎక్కువగా ఖర్చులో పెరుగుదలకు దారితీస్తుంది కాబట్టి మూర్ఖుడు మరియు అతని డబ్బు ఒకే పెద్ద పార్టీ అనే సామెత స్కాలస్టిక్ మరియు ప్రొఫెషనల్ నైపుణ్యాలను పొందడం కోసం మేము పాగసాలకు వెళతామని నేను చాలాసార్లు చెప్పాను ఈ రెండూ ముఖ్యమైనవి మేము మా వృత్తిపరమైన నైపుణ్యాలతో డబ్బు సంపాదించడం నేర్చుకుంటాము ఒకటి వెయ్యి తొమ్మిది వందల అరవయవ దశకంలో నేను ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎవరైనా విద్యాపరంగా బాగా రాణిస్తే ఈ తెలివైన విద్యార్థి వైద్య వైద్యుడిగా కొనసాగుతారని ప్రజలు భావించారు ఎందుకంటే ఇది గొప్ప ఆర్థిక ప్రతిఫలం యొక్క వాగ్దానంతో కూడిన వృత్తి ఈరోజు వైద్యులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారు నేను నా చెత్త శత్రువుపై నేను కోరుకోను బీమా కంపెనీలు వ్యాపారాన్ని నియంత్రించడం నిర్వహించే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ జోక్యం మరియు దుర్వినియోగ దావాలు నేడు పిల్లలు ప్రసిద్ధ అథ్లెట్లు సినీతారలు స్టార్లు అందాల రానులు లేదాథటేలు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కీర్తి డబ్బు మరియు ప్రతిష్ట ఇక్కడ ఉంది ఈ రోజు పాగశాలలో పిల్లలను ప్రేరేపించడం చాలా కష్టం నగదు ప్రవాహం ఒక వ్యక్తి డబ్బును ఎలా నిర్వహిస్తుందనే కథను చెబుతుంది రిచ్ డాడ్ పూర్ డాడ్ యాభై మూడు వృత్తిపరమైన విజయం ఇకపై కేవలం విద్యాసంబంధ విజయాలతో ముడిపడి ఉండదని వారికి తెలుసు విద్యార్థులు ఆర్థిక నైపుణ్యాలు లేకుండా పాఘశాలను విడిచిపెట్టినందున లక్షలాది మంది విద్యావంతులు తమ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తారు కాని తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వారు కష్టపడి పని చేస్తారు కాని ముందుకు సాగరు వారి చదువులో లేనిది డబ్బు ఎలా సంపాదించాలో కాదు డబ్బును ఎలా నిర్వహించాలో దాన్ని ఆర్థిక యోగ్యత అంటారు మీరు డబ్బు సంపాదించిన తర్వాత దానితో మీరు ఏమి చేస్తారు వ్యక్తులు దానిని మీ నుండి తీసుకోకుండా ఎలా ఉంచాలి ఎక్కువ కాలం ఎలా ఉంచాలి మరియు ఆ డబ్బు మీకోసం కష్టపడి పని చేసేలా చేయడం ఎలా నగదు ప్రవాహాన్ని అర్థం చేసుకోలేక ఆర్థికంగా ఎందుకు కష్టపడుతున్నారో చాలామందికి అర్థం కాదు ఒక వ్యక్తి ఉన్నత విద్యావంతుడు వృత్తిపరంగా విజయం సాధించగలడు మరియు ఆర్థికంగా నిరక్షరాస్యుడు కావచ్చు ఈ వ్యక్తులు తరచుగా అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తారు ఎందుకంటే వారు కష్టపడి పని చేయడం నేర్చుకున్నారు కాని వారి డబ్బు వారికోసం ఎలా కష్టపడాలో కాదు ఆర్థిక కల కోసం అన్వేషణ ఆర్థిక పీడకలగా ఎలా మారుతుంది కష్టపడి పనిచేసే వ్యక్తుల యొక్క క్లాసిక్ కథకు సెట్నమునా ఉంటుంది ఇటీవలే వివాహం చేసుకున్నా సంతోషంగా ఉన్నా ఉన్నత విద్యావంతులైన యువ జంట తమ ఇరుకైన అద్దె అపార్ట్మెంట్లలో ఒకదానికీ మారారు వెంటనే వారు డబ్బును ఆదా చేస్తున్నారని వారు గ్రహించారు ఎందుకంటే ఇద్దరు ఒకరిలా చౌకగా జీవించగలరు సమస్య అపార్ట్మెంట్ ఇరుకైనది వారు తమ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి డబ్బును ఆదా చేయాలని నిర్ణయించుకుంటారు తద్వారా వారు పిల్లలను కలిగి ఉంటారు వారికి ఇప్పుడు రెండు ఆదాయాలు ఉన్నాయి మరియు వారు తమ కెరీర్ పై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు వారి ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది చాలామందికి మొదటి ఖర్చు పన్నులు చాలామంది దీనిని ఆదాయపు పన్ను అని అనుకుంటారు కాని చాలామంది అమెరికన్లకు వారి అత్యధిక పన్ను సామాజిక భద్రత ఉద్యోగిగా మెడికేర్ పన్ను రేటుతో కలిపి సామాజిక భద్రతా పన్ను దాదాపు ఏడు పాయింట్ శాతం ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే యజమాని సామాజిక భద్రత మొత్తానికి సరిపోలడం వలన ఇది నిజంగా పదిహేను శాతం సారాంశంలో ఇది యజమాని మీకు చెల్లించలేని డబ్బు దానితో పాటు సామాజిక భద్రత పన్ను కోసం మీ వేతనాల నుండి తీసివేయబడిన మొత్తానికి మీరు ఇప్పటికీ ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇది విత్హోల్డింగ్ ద్వారా నేరుగా సామాజిక భద్రతకు వెళ్లినందున మీరు ఎన్నడూ పొందని ఆదాయం యువ జంట వద్దకు తిరిగి వెళ్లి వారి ఆదాయాలు పెరుగుతున్న ఫలితంగా వారు తమ కలల ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు ఒకసారి ఆస్తుల ఆదాయ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు ఆదాయ వ్యయాలు ధనిక తండ్రి పేద తండ్రి యాభై ఐదు వారి ఇల్లు వారు ఆస్తి పన్ను అనే కొత్త పన్నును కలిగి ఉన్నారు అప్పుడు వారు తమ కొత్త ఇంటికి సరిపోయేలా కొత్త కారు కొత్త ఫర్నిచర్ మరియు కొత్త ఉపకరణాలను కొనుగోలు చేస్తారు అకస్మాత్తుగా వారు మేల్కొంటారు మరియు వారి బాధ్యతల కాలం తనఖా మరియు క్రెడిట్ కార్డు రుణాలతో నిండిపోయింది వారి బాధ్యతలు పెరుగుతాయి వారు ఇప్పుడు ర్యాట్ రేస్లో చిక్కుకున్నారు చాలా త్వరగా ఒక బిడ్డ వస్తుంది మరియు వారు కష్టపడి పనిచేస్తారు ప్రక్రియ పునరావృతమవుతుంది అధిక ఆదాయాలు అధిక పన్నులను కలిగిస్తాయి దీనిని బ్రాకెట్ క్రీప్ అని కూడా పిలుస్తారు క్రెడిట్ కార్డ్ మెయిల్లో వస్తుంది వారు దానిని ఉపయోగించుకుంటారు మరియు గరిష్టంగా పెంచుతారు ఒక లోన్ కంపెనీ కాల్ చేసి వారి గొప్ప ఆస్తి వారి ఇల్లు విలువలో మెరుగ్గా ఉందని చెబుతుంది వారి క్రెడిట్ చాలా బాగా ఉన్నందున కంపెనీ బిల్ కన్సాలిడేషన్ లోను అందజేస్తుంది మరియు వారికి తెలివిగా చేయవలసిన పనిని స్పష్టంగా చెబుతుంది ఆస్తుల ఆదాయ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు ఆదాయ వ్యయాలు అధ్యాయం రెండు పాగం రెండు యాభై ఆరు వారి క్రెడిట్ను చెల్లించడం ద్వారా అధిక వడ్డీ వినియోగదారు రుణాన్ని తగ్గించండి కార్డు అంతేకాకుండా వారి ఇంటిపై వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది వారు దానికోసం వెళ్లి ఆ అధిక వడ్డీ క్రెడిట్ కార్డులను చెల్లిస్తారు ఊపిరి పీల్చుకుంటారు వారి క్రెడిట్ కార్డులు చెల్లించబడతాయి వారు ఇప్పుడు వారి వినియోగదారు రుణాన్ని వారి ఇంటి తనఖాలో మడత పెట్టారు వారు తమ రుణాన్ని ముప్పై సంవత్సరాలకు పైగా పొడిగించినందున వారి చెల్లింపులు తగ్గుతాయి ఇది తెలివైన పని వారి ఇరుగుపెరుగు వారిని షాపింగ్కు వెళ్లమని పిలుస్తాడు మెమోరియల్ డే సేల్ ఆన్లో ఉంది వారు కేవలం విండో షాపింగ్ చేస్తామని వాగ్దానం చేస్తారు అయితే వారు క్రెడిట్ కార్డ్ని తీసుకుంటారు నేను ఈ యువ జంటతో అన్ని సమయాలలో నడుస్తాను వారి పేర్లు మారతాయి కాని వారి ఆర్థిక గందరగోళం అదే నేను చెప్పేది వినడానికి వారు నా చర్చలలో ఒకదానికి వస్తారు వారు నన్ను ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలాగో మాకు చెప్పగలరా వారు తమ వద్ద ఉన్న డబ్బును ఎలా ఖర్చు చేయడానికి ఎంచుకున్నారనేదే వారి ఇబ్బంది అని వారికి అర్థం కాలేదు ఇది ఆర్థిక నిరక్షరాస్యత మరియు ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కలుగుతుంది ఎక్కువ డబ్బు ఎవరైనా డబ్బు సమస్యలను చాలా అరుదుగా పరిష్కరిస్తుంది తెలివితేటలు సమస్యలను పరిష్కరిస్తాయి అప్పుల్లో ఉన్న వ్యక్తులతో నా స్నేహితుడు పదే పదే చెప్పే సామెత ఉంది నువ్వే గుంతలో తవ్వుకున్నట్లు అనిపిస్తే తవ్వడం ఆపేయండి చిన్నతనంలో జపనీయులకు కత్తి ఆభరణం మరియు అద్దం యొక్క శక్తి అనే మూడు శక్తుల గురించి తెలుసునని మా నాన్న తరచుగా మాకు చెప్పేవారు కత్తి ఆయుధాల శక్తిని సూచిస్తుంది అమెరికా ఆయుధాల కోసం ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది మరియు దీని కారణంగా ప్రపంచంలో శక్తివంతమైన సైనిక ఉనికిని కలిగి ఉంది రత్నం డబ్బు యొక్క శక్తిని సూచిస్తుంది బంగారు నియమాన్ని గుర్తుంచుకోండి బంగారం ఉన్నవాడు నియమాలు చేస్తాడు అద్దం స్వీయ జ్ఞానం యొక్క శక్తిని సూచిస్తుంది ఈ స్వీయ జ్ఞానం జపనీస్ పురాణం ప్రకారం మూడింటిలో అత్యంత విలువైనది చాలా తరచుగా పేద మరియు మధ్యతరగతి వారిని నియంత్రించడానికి డబ్బు శక్తి అనుమతిస్తాయి కేవలం లేచి కష్టపడి పనిచేయడం ద్వారా వారు చేసేది అర్ధమేనా అని తమను తాము ప్రశ్నించుకోవడంలో విఫలమై వారు ప్రతిరోజూ ఉదయం పనికి బయలుదేరినప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ యాభై ఏడు నిమిషాలు తమ పాదాలకు కాల్చుకుంటారు డబ్బును పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ద్వారా అధిక శాతం మంది ప్రజలు తమను నియంత్రించడానికి దాని అద్భుతమైన శక్తిని అనుమతిస్తారు వారు అద్దం యొక్క శక్తిని ఉపయోగించినట్లయితే వారు తమను తాము ప్రశ్నించుకుంటారు ఇది అర్థమేనా చాలా తరచుగా వారి అంతర్గత జ్ఞానాన్ని లోపల ఉన్న ఆ మేధావిని విశ్వసించే బదులు చాలామంది ప్రజలు గుంపును అనుసరిస్తారు ప్రతి ఒక్కరూ వాటిని చేస్తారు కాబట్టి వారు పనులు చేస్తారు వారు ప్రశ్న కంటే అనుగుణంగా ఉంటారు తరచుగా వారు తమకు చెప్పబడిన వాటిని బుద్ధిహీనంగా పునరావృతం చేస్తారు వైవిధ్యపరచు మీ ఇల్లు ఒక ఆస్తి మీ ఇల్లు మీ అతిపెద్ద పెట్టుబడి అధిక రుణంలోకి వెళ్లడానికి మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది సురక్షితమైన ఉద్యోగం పొందండి తప్పులు చేయవద్దు రిస్క్ తీసుకోవద్దు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా మందికి మరణం కంటే భయం అని అంటారు మానసిక వైద్యుల అభిప్రాయం ప్రకారం బహిరంగంగా మాట్లాడే భయం బహిష్కరణ భయం నిలబడటానికి భయం విమర్శల భయం హేళన భయం మరియు బహిష్కరించబడుతుందనే భయం వల్ల వస్తుంది విభిన్నంగా ఉండాలనే భయం చాలామంది తమ సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలను వెతకకుండా నిరోధిస్తుంది అందుకే చదువుకున్న నాన్న అన్నారు జపనీయులు అద్దం యొక్క శక్తిని చాలా ఎక్కువగా చూస్తారు ఎందుకంటే మనం దానిని పరిశీలిస్తే మాత్రమే మనకు నిజం కనిపిస్తుంది భద్రంగా ఆడండి అని ప్రజలు చెప్పడానికి ప్రధాన కారణం భయం అది క్రీడలు సంబంధాలు కెరీర్లు లేదా డబ్బు ఏదైనా కావచ్చు అదే భయం బహిష్కరణ భయం ప్రజలు సాధారణంగా ఆమోదించబడిన అభిప్రాయాలు లేదా జనాదరణ పొందిన పోకడలకు అనుగుణంగా మరియు ప్రశ్నించకుండా చేస్తుంది మీ ఇల్లు ఒక ఆస్తి బిల్ కన్సాలిడేషన్ లోన్ పొందండి మరియు అప్పు నుండి బయటపడండి ఎక్కువ కష్టపడు ఇది ప్రమోషన్ ఏదో ఒకరోజు నేను ఉపాధ్యక్షుడిని అవుతాను డబ్బు దాచు నాకు పెరుగుదల వచ్చినప్పుడు నేను మాకు పెద్ద ఇల్లు కొంటాను మ్యూచువల్ ఫండ్స్ సురక్షితం జోన్లతో కలిసి ఉండటానికి ప్రయత్నించడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అప్పుడప్పుడు మనమందరం అద్దలో చూసుకోవాలి మరియు మన భయాల కంటే మన అంతర్గత జ్ఞానానికి నిజం కావాలి ఒక వ్యక్తి ఉన్నత విద్యావంతుడు వృత్తిపరంగా విజయం సాధించగలడు మరియు ఆర్థికంగా నిరక్షరాశ్యుడు కావచ్చు రెండవ అధ్యాయం పాదం రెండు యాభై ఎనిమిది మైక్ మరియు నాకు పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మాకు పాగసాలలో సమస్యలు మొదలయ్యాయి మేం చెడ్డ పిల్లలం కాదు మేము గుంపు నుండి వేరుచేయడం ప్రారంభించాము మేము పాగసాల తర్వాత మరియు వారాంతాల్లో మైక్ తండ్రి కోసం పనిచేశాము మైక్ మరియు నేను తరచుగా పని తర్వాత గంటల తరబడి తన తండ్రితో టేబుల్ వద్ద కూర్చునేవాళ్లం అతను తన బ్యాంకర్లు అటార్నీలు అకౌంటెంట్లు బ్రోకర్లు పెట్టుబడిదారులు మేనేజర్లు మరియు ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించేవాళ్లం ఇక్కడ ఒక అమ్మ ఉండేది పదమూడు సంవత్సరాల వయసులో పాగశాల నుండి నిష్క్రమించిన వారు ఇప్పుడు విద్యావంతులకి దర్శకత్వం వహిస్తున్నారు బోధిస్తున్నారు ఆదేశిస్తున్నారు మరియు ప్రశ్నలు అడుగుతున్నారు వారు అతని బెక్ మరియు కాల్ వద్ద వచ్చారు మరియు అతను వాటిని ఆమోదించినప్పుడు కుంగిపోయారు ఇక్కడ గుంపుతో పాటు వెళ్లని ఉన్నాడు అతను తన స్వంత ఆలోచనను చేసే వ్యక్తి మరియు మనం ఈ విధంగా చేయాలి ఎందుకంటే అందరూ చేసే విధంగానే ఉంటుంది అనే పదాలను అసహించుకున్నాడు అతను కాదు అనే పదాన్ని కూడా అసహించుకున్నాడు అతను ఏదైనా చేయాలని మీరు కోరుకుంటే మీరు దీన్ని చేయగలరని నేను అనుకోను అని చెప్పండి మైక్ మరియు నేను మా పాగశాల కళాశాలతో సహా మా అన్ని సంవత్సరాల్లో నేర్చుకున్నదానికంటే అతని సమావేశాలలో కూర్చుని ఎక్కువ నేర్చుకున్నాము మైక్ యొక్క తండ్రి బుక్ స్మార్ట్ కాదు కాని అతను ఆర్థికంగా చదువుకున్నాడు మరియు ఫలితంగా విజయం సాధించాడు అతను మాకు పదే పదే చెప్పాడు ఒక తెలివైన వ్యక్తి తనకంటే ఎక్కువ తెలివిగల వ్యక్తులను నియమించుకుంటాడు కాబట్టి మైక్ మరియు నేను తెలివైన వ్యక్తులను వింటూ మరియు వారి నుండి నేర్చుకునేందుకు గంటల తరబడి వెచ్చించడం వల్ల ప్రయోజనం పొందాం కాని దీని కారణంగా నేను మరియు మైక్ మా ఉపాధ్యాయులు బోధించిన ప్రామాణిక సిద్ధాంతాన్ని అనుసరించలేకపోయాము మరియు అది సమస్యలను కలిగించింది నీకు మంచి గ్రేడ్లు రాకపోతే అసలు ప్రపంచంలో నువ్వు రాణించలేవు అని టీచర్ చెప్పినప్పుడల్లా మైక్ మరియు నేను మా కనుబొమ్మలు ఎగరేశాము నిర్ణీత విధానాలను అనుసరించమని మరియు నిబంధనల నుండి వైదలగకూడదని మాకు చెప్పినప్పుడు పాగశాల సృజనాత్మకతను ఎలా నిరుత్సాహపరిచిందో మనం చూడవచ్చు పాగశాలలు యజమానులకు బదులుగా మంచి ఉద్యోగులను తయారు చేసేలా రూపొందించబడిందని మా ధనవంతుడు మాతో ఎందుకు చెప్పాడో మేము అర్థం చేసుకోవడం ప్రారంభించాము అప్పుడప్పుడు మైక్ లేదా నేను మా ఉపాధ్యాయులను మేము చదివినవి వాస్తవ ప్రపంచంలో ఎలా వర్తిస్తాయి లేదా మనం డబ్బును ఎందుకు అధ్యయనం చేయలేదు మరియు అది ఎలా పనిచేస్తుందో అడుగుతాము తరువాతి ప్రశ్నకు డబ్బు ముఖ్యం కాదని మన చదువులో రాణిస్తే డబ్బు వెంటాడుతుందని తరచుగా సమాధానం వచ్చేది డబ్బు శక్తి గురించి మనకు ఎంత ఎక్కువ తెలిస్తే ఉపాధ్యాయులు మరియు మా క్లాస్మేట్ల నుండి మేము మరింత దూరం అయ్యాము రిచ్ డాడ్ పూర్ డాడ్ యాభై తొమ్మిది ఉన్నత విద్యావంతులైన నా తండ్రి నా గ్రేడ్ల గురించి ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు కాని మేము డబ్బు గురించి వాదించడం ప్రారంభించాము నాకు పదహారు ఏళ్లు వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరికంటే డబ్బుతో నాకు చాలా మంచి పునాది ఉండేది నేను పుస్తకాలను ఉంచగలను నేను పన్ను అకౌంటెంట్లు కార్పొరేట్ అటార్నీలు బ్యాంకర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెట్టుబడిదారులు మొదలైన వాటిని విన్నాను దీనికి విరుద్ధంగా మా నాన్న ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడారు ఒకరోజు మా నాన్న నాకు మా ఇల్లు గొప్ప పెట్టుబడి అని చెప్పాడు ఇల్లు మంచి పెట్టుబడి కాదని నేను ఎందుకు అనుకున్నాను అని నేను అతనికి చూపించినప్పుడు చాలా ఆహ్లాదకరమైన వాదన జరిగింది పై రేఖాచిత్రం మా ధనవంతులైన నాన్న మరియు నా పేద నాన్నవారి ఇల్లకు వచ్చినప్పుడు వారి మధ్య ఉన్న అవగాహనలో వ్యత్యాసాన్ని వివరిస్తుంది ఒక తండ్రి తన ఇంటిని ఆస్తిగా భావించాడు మరియు మరొక తండ్రి దానిని బాధ్యతగా భావించాడు ఆస్తులు ధనవంతులైన తండ్రి పేద తండ్రి బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు ఆస్తులు బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు హోంహోం మా నాన్నకు నగదు ప్రవాహం దిశను చూపుతూ ఈ క్రింది రేఖాచిత్రాన్ని గీసినప్పుడు నాకు గుర్తుంది ఇంటిని సొంతం చేసుకోవడంతో పాటు అనుబంధ ఖర్చులు కూడా చూపించాను పెద్ద ఇల్లు అంటే పెద్ద ఖర్చులు ఉంటాయి మరియు ఖర్చు కాలం ద్వారా నగదు ప్రవాహం కొనసాగుతుంది నేటికీ ఇల్లు ఆస్తి కాదు అనే ఆలోచనపై ప్రజలు నన్ను సవాలు చేస్తున్నారు చాలామందికి ఇది వారి కల మరియు వారి అతిపెద్ద పెట్టుబడి అని నాకు తెలుసు మరియు మీ స్వంత ఇంటిని కలిగి ఉండటం ఏమీ కంటే ఉత్తమం నేను ఈ జనాదరణ పొందిన సిద్ధాంతాన్ని చూడడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తున్నాను నా భార్య మరియు నేను ఒక పెద్ద మెరిసే ఇంటిని కొనుగోలు చేస్తే అది ఆస్తి కాదని మేము గ్రహించాము ఇది మన జేబులో నుండి డబ్బు తీసుకుంటుంది కనుక ఇది ఒక బాధ్యత అవుతుంది ఆస్తులు బ్యాలెన్స్ షీట్ బాధ్యతలు ఆదాయ వ్యయాలు ఆదాయ ప్రకటన తనఖా చెల్లింపు ఆస్తి పన్ను భీమా నిర్వహణ యుటిలిటీస్ తనఖా ధనిక తండ్రి పేద తండ్రి అరవె ఒక్క కాబట్టి నేను ఇక్కడ ఉంచిన వాదన మీ ఇల్లు ఎమోషనల్ విషయం మరియు డబ్బు విషయానికి వస్తే అధిక భావోద్వేగాలు ఆర్థిక మేధస్సును తగ్గిస్తాయి కాబట్టి చాలామంది ప్రజలు దీనిని అంగీకరిస్తారని నేను నిజంగా ఆశించను ప్రతి నిర్ణయాన్ని ఎమోషనల్ చేయడానికి డబ్బు ఒక మార్గం అని నాకు వ్యక్తిగత అనుభవం నుండి తెలుసు ఒకటి గృహాల విషయానికి వస్తే చాలామంది వ్యక్తులు తమ జీవితమంతా తమ స్వంత ఇంటి కోసం చెల్లిస్తూ పనిచేస్తారు మరో మాటలో చెప్పాలంటే చాలామంది వ్యక్తులు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు ప్రతిసారి మునుపటి దాన్ని చెల్లించడానికి కొత్త ముప్పె మెనస్సమ్మత సరాల రుణాన్ని తీసుకుంటారు రెండు ప్రజలు తనఖా చెల్లింపులపై వడ్డీకి పన్ను మినహాయింపును పొందినప్పటికీ వారు తమ తనఖాని చెల్లించిన తర్వాత కూడా పన్ను అనంతర డాలర్లతో వారి ఇతర ఖర్చులన్నింటికీ చెల్లిస్తారు మూడు వారి ఇంటిపై ఆస్తి పన్నులు నెలకు ఒకటి కొమ్మా సున్నా సున్నా సున్నాకి పెరిగినప్పుడు నా భార్య తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు వారు పదవీ విరమణ చేసిన తర్వాత ఇది జరిగింది కాబట్టి పెరుగుదల వారి పదవీ విరమణ బడ్జెట్పై ఒత్తిడి తెచ్చింది మరియు వారు తరలించవలసి వచ్చింది నాలుగు ఇళ్ళు ఎల్లప్పుడూ విలువ పెరగవు రోజు చాలా తక్కువ ధరకు విక్రయించే ఇంటికోసం మిలియన్ డాలర్లు ఉన్న స్నేహితులు నాకు ఉన్నారు ఐదు అన్నింటికంటే గొప్ప నష్టాలు తప్పిపోయిన అవకాశాలు మీ డబ్బు అంతా మీ ఇంట్లోనే కట్టబడి ఉంటే మీరు మరింత కష్టపడి పని చేయవలసి రావచ్చు ఎందుకంటే మీ డబ్బు ఖర్చు కాలం నుండి ఊడిపోవడం కొనసాగుతుంది బదులుగా అసెట్ కాలం క్లాసిక్ మధ్యతరగతి నగదు ప్రవాహ నమూనాకు జోడించడం ఒక యువ జంట ప్రారంభలో వారి ఆస్తి కాలంలో ఎక్కువ డబ్బును ఉంచినట్లయితే వారి తరువాతి సంవత్సరాలు సులభంగా ఉంటాయి వారి ఆస్తులు పెరుగుతాయి మరియు ఖర్చులను కవర్ చేయడానికి అందుబాటులో ఉంటాయి చాలా తరచుగా ఇల్లు మౌంటు ఖర్చుల కోసం చెల్లించడానికి గృహ ఈక్విటీ లోన్ ను పొందేందుకు మాత్రమే వాహనంగా పనిచేస్తుంది సారాంశంలో పెట్టుబడి పోర్ట్ఫోలియోను ప్రారంభించడానికి బదులుగా చాలా ఖరీదైన ఇంటిని స్వంతం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడంలో తుది ఫలితం వ్యక్తిని కనీసం ఈ క్రింది మూడు మార్గాల్లో ప్రభావితం చేస్తుంది ఒకటి సమయం కోల్పోవడం ఇతర ఆస్తులు విలువలో పెరిగే సమయంలో రెండు ఇంటికి నేరుగా సంబంధించిన అధిక నిర్వహణ ఖర్చుల కోసం చెల్లించే బదులు పెట్టుబడి పెట్టగలిగే అదనపు మూలధనాన్ని కోల్పోవడం మూడూ విద్య కోల్పోవడం చాలా తరచుగా వ్యక్తులు వారి ఇల్లు మరియు పొదుపులు మరియు పదవి విరమణ ప్రణాళికలను వారి ఆస్తి కాలంలో కలిగి ఉన్నట్టుగా లెక్కిస్తారు పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేనందున వారు పెట్టుబడి పెట్టరు ఇది వారికి పెట్టుబడి అనుభవం ఖర్చవుతుంది చాలామంది పెట్టుబడి ప్రపంచం అధునాతన పెట్టుబడిదారు అని పిలవరు మరియు ఉత్తమమైన పెట్టుబడులు సాధారణంగా అధునాతన పెట్టుబడిదారులకు విక్రయించబడతాయి వారు తిరిగి వాటిని సురక్షితంగా ఆడే వ్యక్తులకు విక్రయిస్తారు ఇల్లు కొనొద్దు అని నేను అనడంలేదు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి నాకు పెద్ద ఇల్లు కావాలనుకున్నప్పుడు ఇంటికి చెల్లించడానికి నగదు ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే ఆస్తులను నేను మొదట కొనుగోలు చేస్తాను చదువుకున్న నా తండ్రి వ్యక్తిగత ఆర్థిక నివేదిక ఎలుకల రేస్లో చిక్కుకున్న వారి జీవితాన్ని ఉత్తమంగా ప్రదర్శిస్తుంది అతని ఖర్చులు అతని ఆదాయానికి సరిపోతాయి ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి తగినంతగా మిగిలి ఉండనివ్వవు ఫలితంగా అతని అప్పులు అతని ఆస్తుల కంటే పెద్దవి డాడ్ పూర్ డాడ్ అరవై మూడు ఎడమ వైపున ఉన్న కింది రేఖాచిత్రం నాపేద నాన్న ఆదాయ ప్రకటనను చూపుతుంది ఇది వెయ్యి పదాల విలువైనది అతని ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉన్నాయని అతని అప్పులు అతని ఆస్తుల కంటే పెద్దవిగా ఉన్నాయని చూపిస్తుంది కుడివైపున ఉన్న నా ధనవంతుడైన నాన్న వ్యక్తిగత ఆర్థిక నివేదిక పెట్టుబడి మరియు బాధ్యతలను తగ్గించడానికి అంకితమైన జీవిత ఫలితాలను ప్రతిబింబిస్తుంది ధనికులు ఎందుకు ధనవంతులు అవుతారు అని నా ధనవంతుల తండ్రి ఆర్థిక నివేదిక యొక్క సమీక్ష చూపిస్తుంది ఆస్తి కాలం ఖర్చులను కవర్ చేయడానికి తగినంత ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది బ్యాలెన్స్ ఆస్తి కాలంలో తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది ఆస్తి కాలం పెరుగుతూనే ఉంది మరియు అందువల్ల అది ఉత్పత్తి చేసే ఆదాయం దానితో పెరుగుతుంది ఫలితంగా ధనికులు మరింత ధనవంతులు అవుతారు మధ్యతరగతి పోరాటం ఎందుకు మధ్యతరగతి నిరంతరం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతుంది వారి ప్రాథమిక ఆదాయం వారి జీతం ద్వారా వారి వేతనాలు పెరిగే కొద్దీ పన్నులు కూడా పెరుగుతాయి వారి జీతం పెరుగుదలకు అనుగుణంగా వారి ఖర్చులు పెరుగుతాయి అందుకే ఎలుకజాతి అనే పదబంధం ఆదాయాన్ని పెంచే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే బదులు వారు తమ ఇంటిని తమ ప్రాథమిక ఆస్తిగా పరిగణిస్తారు మీ ఇంటిని పెట్టుబడిగా పరిగణించే ఈ విధానం మరియు వేతనాల పెంపుదల అంటే మీరు పెద్ద ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా ఎక్కువ ఖర్చు చేయవచ్చు అనే తత్వశాస్త్రం నేటి అప్పుల సమాజానికి పునాది పెరిగిన ఖర్చు కుటుంబాలు ఎక్కువ అప్పుల్లోకి మరియు మరింత ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టివేస్తుంది అయినప్పటికీ వారు తమ ఉద్యోగాలలో ముందుకు సాగుతున్నారు మరియు క్రమ పద్ధతిలో పెంచుతున్నారు ఇది బలహీనమైన ఆర్థిక విద్య వల్ల కలిగే అధిక ప్రమాదకరమైన జీవనం ఇటీవలి కాలంలో పెద్దెత్తున ఉద్యోగాలు కోల్పోవడం మధ్యతరగతి నిజంగా ఆర్థికంగా ఎంత అస్థిరంగా ఉందో రుజువు చేస్తోంది కంపెనీ పెన్షన్ ప్లాన్ల స్థానంలో నాలుగు సున్నా ఒకటి కె ప్లాన్లు ఉన్నాయి సామాజిక భద్రత స్పష్టంగా సమస్యలో ఉంది మరియు పదవీ విరమణ కోసం ఒక మూలంగా ఆధారపడలేము మధ్యతరగతి వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి నేడు మ్యూచువల్ ఫండ్లు జనాదరణ పొందాయి ఎందుకంటే అవి భద్రతను సూచిస్తాయి సగటు మ్యూచువల్ ఫండ్ కొనుగోలుదారులు పన్నులు మరియు తనఖాలు చెల్లించడానికి వారి పిల్లల కళాశాల కోసం ఆదా చేయడానికి మరియు క్రెడిట్ కార్డులను చెల్లించడానికి చాలా బిజీగా ఉన్నారు పెట్టుబడిని అధ్యయనం చేయడానికి వారికి సమయం లేదు కాబట్టి వారు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క నైపుణ్యంపై ఆధారపడతారు అలాగే మ్యూచువల్ ఫండ్లో అనేక రకాల పెట్టుబడులు ఉంటాయి కాబట్టి అది వైవిధ్యం అయినందున తమ డబ్బు సురక్షితమైనదని వారు భావిస్తారు ఈ విద్యావంతులైన మధ్యతరగతి మ్యూచువల్ ఫండ్ బ్రోకర్లు మరియు ఫైనాన్షియల్ ప్లానలచే రూపొందించబడిన సిద్ధాంతానికి సబ్స్క్రైబ్ చేయబడింది భద్రంగా ఆడండి ప్రమాదాన్ని నివారించండి అసలు విషాదేంటే తొలిదశలో ఆర్థిక విద్య లేకపోవడమే సగటు మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే ప్రమాదాన్ని సృష్టిస్తోంది వారు సురక్షితంగా ఆడటానికి కారణం వారి ఆర్థిక స్థితిగతులు చాలా తక్కువగా ఉండటం వారి బ్యాలెన్స్ షీట్లు సమతుల్యంగా లేవు బదులుగా వారు బాధ్యతలతో లోడ్ చేయబడతారు మరియు ఆదాయాన్ని సృష్టించే నిజమైన ఆస్తులు కలిగి ఉండరు సాధారణంగా వారి ఏకైక ఆదాయ వనరు వారి చెల్లింపు వారి జీవనోపాధి పూర్తిగా వారి యజమానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నిజమైన జీవితకాలపు ఒప్పందాలు వచ్చినప్పుడు ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తున్నందున గరిష్టంగా పన్ను విధించబడతారు మరియు అప్పులతో లోడ్ అవుతున్నందున వారి ప్రయోజనాన్ని పొందలేరు ఈ విభాగం ప్రారంభంలో నేను చెప్పినట్లుగా ఆస్తి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన నియమం మీరు తేడాను అర్థం చేసుకున్న తర్వాత ఆదాయాన్ని పెంచే ఆస్తులను కొనుగోలు చేయడంపై మీ ప్రయత్నాలను కేంద్రీకరించండి రిచ్ డాడ్ పూర్ డాడ్ అరవై ఏడు ధనవంతులుగా మారడానికి మార్గలో ప్రారంభించడానికి ఇది ఉత్తమ మార్గం దీన్ని కొనసాగించండి మరియు మీ ఆస్తి కాలం పెరుగుతుంది బాధ్యతలు మరియు ఖర్చులను తగ్గించండి తద్వారా ఆస్తి కాలంలో పోయడం కొనసాగించడానికి మరింత డబ్బు అందుబాటులో ఉంటుంది త్వరలో అసెట్ బేస్ చాలా లోతుగా ఉంటుంది మీరు మరింత ఊహాజనిత పెట్టుబడులను చూడగలుగుతారు పెట్టుబడులు అనంతం నుండి ఒక వంద శాతం రాబడిని కలిగి ఉండవచ్చు ఐదు వేల డాలర్లు పెట్టుబడులు త్వరలో ఒకటి డాలర్ మిలియన్ లేదా అంతకంటే ఎక్కువగా మారతాయి మధ్యతరగతి ప్రజలు చాలా ప్రమాదకరం అని పిలిచే పెట్టుబడులు ఆర్థికంగా అక్షరాస్యులైన వారికి పెట్టుబడి ప్రమాదకరం కాదు మీరు మాస్ చేసే పనిని చేస్తే మీరు ఈ క్రింది చిత్రాన్ని పొందుతారు గృహ యజమాని అయిన ఉద్యోగిగా మీ పని ప్రయత్నాలు సాధారణంగా క్రింది విధంగా ఉంటాయి ఒకటి మీరు కంపెనీ కోసం పనిచేస్తారు ఉద్యోగులు తమ వ్యాపార యజమానిని లేదా వాటాదారులను ధనవంతులుగా చేస్తారు తమను తాము కాదు మీ ప్రయత్నాలు మరియు విజయం యజమాని యొక్క విజయం మరియు పదవి విరమణను అందించడంలో సహాయపడతాయి రెండూ మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తారు మీరు చూడకముందే ప్రభుత్వం మీ చెల్లింపు చెక్కు నుండి తన వాటాను తీసుకుంటుంది కష్టపడి పనిచేయడం ద్వారా మీరు ప్రభుత్వం తీసుకునే పన్నుల మొత్తాన్ని పెంచుతారు చాలామంది జనవరి నుండి మే వరకు ప్రభుత్వం కోసం మాత్రమే పనిచేస్తారు మూడు మీరు బ్యాంకు కోసం పనిచేస్తారు పన్నుల తర్వాత మీ తదుపరి అతిపెద్ద వ్యయం సాధారణంగా మీ తనఖా మరియు క్రెడిట్ కార్డు రుణం కష్టపడి పనిచేయడంలో సమస్య ఏమిటంటే ఈ మూడు స్థాయిలలో ప్రతి ఒక్కటి మీ పెరిగిన ప్రయత్నాలలో ఎక్కువ భాగాన్ని తీసుకుంటుంది మీ పెరిగిన ప్రయత్నాలు మీకు మరియు మీ కుటుంబానికి నేరుగా ఎలా ప్రయోజనం చేకూర్చుకోవాలో మీరు నేర్చుకోవాలి మీరు మీ స్వంత వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత పెద్ద చెల్లింపుకు బదులుగా ఆస్తులను సంపాదించడంపై మీ ప్రయత్నాలను కేంద్రీకరించడం మీరు మీ లక్ష్యాలను ఎలా సెట్ చేస్తారు చాలామంది వ్యక్తులు తమ ఉద్యోగాన్ని కొనసాగించాలి మరియు వారి ఆస్తుల సేకరణకు నిధులు సమకూర్చడానికి వారి వేతనాలపై ఆధారపడాలి వారి ఆస్తులు పెరిగే కొద్దీ వారి విజయస్థాయిని ఎలా కొలుస్తారు ఎవరికైనా వారు ధనవంతులని వారికి సంపద ఉందని ఎప్పుడూ తెలుస్తుంది అలాగే ఆస్తులు మరియు అప్పులకు నా స్వంత నిర్వచనాలు ఉన్నాయి సంపదకు నా స్వంత కూడా ఉంది నిజానికి నేను దానిని ఆ బక్మిన్స్టర్ ఫుల్లర్ అనే వ్యక్తి నుండి తీసుకున్నాను కొందరైతే అతడిని క్వాక్ అని మరికొందరు మేధావి అని అంటారు సంవత్సరాల క్రితం అతను జియోడెసిక్ డోమ్ అని పలవబడే దానికోసం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నందున అతను ఆర్కిటెక్ట్లను సందడి చేశాడు కాని దరఖాస్తులో ఫుల్లర్ సంపద గురించి కూడా చెప్పాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అరవై తొమ్మిది ఇది మొదట చాలా గందరగోళంగా ఉంది కాని అది చదివిన తర్వాత అది కొంత అర్థవంతం కావడం ప్రారంభించింది సంపద అనేది ఒక వ్యక్తికి ఇన్ని రోజులు జీవించగల సామర్థ్యం లేదా నేను ఈ రోజు పనిచేయడం మానేస్తే నేను ఎంతకాలం జీవించగలను నికర విలువ వలె కాకుండా మీ ఆస్తులు మరియు బాధ్యతల మధ్య వ్యత్యాసం ఇది తరచుగా ఒక వ్యక్తి యొక్క ఖరీదైన వ్యర్థాలు మరియు విలువైన విషయాల గురించి అభిప్రాయాలతో నిండి ఉంటుంది నిర్వచనం నిజంగా ఖచ్చితమైన కొలతను అభివృద్ధి చేసే అవకాశాన్ని సృష్టిస్తుంది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే నా లక్ష్యం పరంగా నేను ఎక్కడ ఉన్నానో ఇప్పుడు కొలవగలిగాను మరియు తెలుసుకోగలిగాను నికర విలువ తరచుగా నగదుత్పత్తి చేయని ఆస్తులను కలిగి ఉన్నప్పటికీ మీరు కొనుగోలు చేసిన వస్తువులు ఇప్పుడు మీ గ్యారేజీలో ఉంటాయి సంపద మీ డబ్బు ఎంత డబ్బు సంపాదిస్తోంది మరియు అందువల్ల మీ ఆర్థిక మనుగడను కొలుస్తుంది సంపద అనేది ఖర్చు కాలంతో పోలిస్తే ఆస్తి కాలం నుండి నగదు ప్రవాహం యొక్క కొలత ఒక ఉదాహరణను ఉపయోగించుకుందాం నా ఆస్తి కాలం నుండి నెలకు ఒక వెయ్యి డాలర్లు నగదు ప్రవాహం ఉందని చెప్పండి మరియు నాకు నెలవారీ ఖర్చులు రెండు డాలర్లు నా సంపద ఏమిటి బక్మిన్స్టర్ ఫుల్లర్ యొక్క నిర్వచనానికి తిరిగి వెళ్దాం అతని నిర్వచనాన్ని ఉపయోగించి నేను ఎన్ని రోజులు జీవించగలను రోజుల నెలను ఊహిస్తే నాకు సగం నెలకు సరిపడా నగదు ప్రవాహముంది నేను నా ఆస్తుల నుండి నెలకు రెండు వేల డాలర్లు నగదు ప్రవాహాన్ని సాధించినప్పుడు నేను సంపన్నుడిని అవుతాను కాబట్టి నేను ఇంకా ధనవంతుడిని కానప్పటికీ నేను సంపన్నుడిని నా నెలవారీ ఖర్చులను పూర్తిగా కవర్ చేసే ప్రతి నెల ఆస్తుల నుండి నేను ఇప్పుడూ ఆదాయాన్ని పొందుతున్నాను నేను నా ఖర్చులను పెంచుకోవాలనుకుంటే ఈ స్థాయి సంపదను కొనసాగించడానికి నేను ముందుగా నా నగదు ప్రవాహాన్ని పెంచుకోవాలి ఈ సమయంలో నేను ఇకపై నా వేతనాలపై ఆధారపడను అని కూడా గమనించండి నన్ను ఆర్థికంగా స్వతంత్రంగా మార్చే ఆస్తి కాలంను నిర్మించడంపై నేను దృష్టి సారించాను మరియు విజయం సాధించాను నేను ఈ రోజు నా ఉద్యోగం మానేసినట్లయితే నా ఆస్తుల నుండి వచ్చే నగదుతో నా నెలవారీ ఖర్చులను నేను భరించగలను నా ఆస్తుల నుండి అదనపు నగదు ప్రవాహాన్ని అసెట్ కాలంలో మళ్లీ పెట్టుబడి పెట్టడం నా తదుపరి లక్ష్యం నా ఆస్తి కాలంలోకి ఎంత ఎక్కువ డబ్బు వెళ్తే నా ఆస్తి కాలం అంతగా పెరుగుతుంది రెండవ అధ్యాయం పాఘం రెండు డెబ్బె నా ఆస్తులు ఎంత ఎక్కువగా పెరుగుతాయో అంతగా నా నగదు ప్రవాహం పెరుగుతుంది మరియు నేను ఈ ఆస్తుల నుండి వచ్చే నగదు ప్రవాహం కంటే నా ఖర్చులను తక్కువగా ఉంచినంత కాలం నేను నా శారీరక శ్రమ కాకుండా ఇతర వనరుల నుండి మరింత ఎక్కువ ఆదాయంతో ధనవంతులుగా ఎదుగుతున్నాను ఈ రీఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నందున నేను ధనవంతుడు కావడానికి బాగానే ఉన్నాను ఈ సాధారణ పరిశీలనను గుర్తుంచుకోండి ఒకటి ధనికులు ఆస్తులను కొనుగోలు చేస్తారు రెండూ పేదలకు మాత్రమే ఖర్చులు ఉంటాయి మూడూ మధ్యతరగతి వారు ఆస్తులుగా భావించే బాధ్యతలను కొనుగోలు చేస్తారు కాబట్టి నేను నా స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించగలను సమాధానమేమిటి తదుపరి అధ్యాయంలో మెక్టెనాల్డ్స్ వ్యవస్థాపకుల మాట వినండి